దేవుని మందసం దేవుని ప్రజల మధ్యలో ఉండాలి. దేవుని మందసం దేవుని యొక్క జనాంగం మధ్యలో ఉండాలి. దేవుని యొక్క మందసం దేవుని ప్రజలుగా పిలువబడుతున్న యూదా దేశంలోనే ఉండాలి. దేవుని ప్రజల దగ్గర మందసము దేవుని సన్నిధిలో దేవుని ప్రజల ముందర ఉన్నప్పుడు అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అబీనాదాబు ఇంటిలో ఉన్న మందస్సాన్ని దావీదు రాజుగా ఆయన పరిపాలన చేసినప్పుడు ఆ మందస్సాన్ని తీసుకొని వచ్చి దావీదు నగరంలో దావీదు పురంలో పెట్టాలి అని ఆయన ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యాజకులు లేవీయులు ప్రధానులు అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అబీనాదాబు ఇంటిలో ఉన్న దేవుని యొక్క మందస్సాన్ని మేళ తాళాలతో వాయిద్యాలతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నాట్యం చేస్తూ ఆ మందస్సాన్ని దావీదు పురానికి తీసుకొని వస్తున్న ఆ సందర్భంలో ఈ వాక్యాలు అన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. అబీనాదాబు ఇంటిలో మందస్సం ఉంది, ఆ మందస్సము ఒబేదెదోము ఇంటిలో పెట్టాలి అని ఆలోచన కలిగి ఉన్నారు. అక్కడి నుంచి ఎందుకు తీసుకుని వచ్చి ఆ మందస్సాన్ని ఒబేదెదోము ఇంటిలో పెట్టాలి అని మనము ఆలోచన చేయగలిగినట్లయితే అందులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అందులో కొన్ని తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దాచి అని పెట్టాడు ఆయన. ఏమండి, అబీనాదాబు అనే మాటకు అర్థం ఏమిటంటే ఏమండి, దయగలిగిన తండ్రి, తండ్రి దయగలిగిన వాడు, లేకపోతే దయగలిగిన తండ్రి అని ఆ మాటకు అర్థం అన్నమాట. ఆ దయగలిగిన తండ్రిగా పిలువబడుతున్న అబీనాదాబు ఇంటిలో దేవుని మందస్సం ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మందస్సము గిబియాలో అబీనాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఉందన్నమాట. 20 సంవత్సరాలు అబీనాదాబు ఆ ఇంటిలో ఉన్న, ఆ గిబియాలో ఉన్న అబీనాదాబు ఇంటిలో ఉన్న ఆ మందస్సము 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ ఇల్లు దీవించబడలేదా? దీవించబడిందా? ఆ కుటుంబానికి క్షేమమా? ఆ కుటుంబానికి నష్టమేమైనా జరిగిందా? ఆ కుటుంబం దేవుని చేత దీవించబడిందా, లేకపోతే అభివృద్ధిని పొందిందా అని ఆలోచన చేయగలిగినట్లయితే అబీనాదాబు ఇంటిలో ఉన్నప్పుడు అబీనాదాబు దీవించబడలేదు అని వాక్యం సెలవిస్తాం. అయితే ఈ సమూయేలు గ్రంథం 6:11 ఉన్న మాట ఏమిటంటే వాక్యం అంటుంది, ఒబేదెదోము ఇంటిలో 6 మాసములు మందస్సము ఉన్నప్పుడు దేవుడు ఒబేదెదోమును ఆ ఇంటి వారిని ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ చిన్న మాటను ఈ విధంగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు మందస్సాన్ని దేవునిగా పరిగణించేవారు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మందస్సం ఎక్కడ ఉంటే అదే దేవుని సన్నిధి, అదే దేవుని ప్రభావం. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మందస్సం ఉంటుంది. మందస్సమే ఆయన, ఆయనే మందస్సము అన్నట్టుగా ఆ ప్రజలు జీవించేవారు. ఏలీ కాలంలో కూడా యుద్ధ భూములోనికి మందస్సము తీసుకొని రాబడింది. ఎందుకు అని అంటే ఏలీ ఈ విధంగా అంటున్నాడు, మా ప్రజలు ఓడిపోతున్నారు, మా ప్రజలు అపజయముపాలైపోతున్నారు, మా ప్రజలు జయించాలి అంటే, ఆ ప్రజలకు విజయం రావాలి అని అంటే ఏమండి, దేవుని ప్రజల మధ్యలోనికి ఆ మందస్సు వెళ్ళాలి అని చెప్పి ఫిలిస్తీన్లు దేవుని ప్రజలు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధ భూమిలోనికి ఆ యొక్క మందస్సాన్ని తీసుకుని వచ్చి పెట్టారనమాట. పెట్టినప్పుడు ఏమైనా ఫలితం జరిగిందా అని ఆలోచన చేయగలిగితే అప్పుడు కూడా విజయాన్ని దేవుని ప్రజలు పొందలేరు. అపజయమును నాశనాన్ని ఆ రోజున అనేక మంది ప్రజలు పక్కబడి అనేక మంది ప్రజలు చంపబడి నాశనానికి లోనైన సంఘటనలు సమూయేలు గ్రంథములు మనం చాలా విషయాల్లో మనం వాటిని చూసుకుంటూ వస్తున్నాం. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే మందస్సాన్ని రక్తపండి మీద ఎక్కించుకొని అబీనాదాబు కుమారుడు ఉజ్జియా ఏమండి ఆ తర్వాత అహయ్యు అనబడిన ఆ వ్యక్తులు తోలుకొని ఆ బండిని తీసుకొని వస్తుండగా అది ఏమండి ఆ దోడులకు కాలు జారి పడిపోయినట్టుగా, ఒక వ్యక్తి ఆ పడిపోతున్న మందస్సాన్ని కాసినట్టుగా,
ఆ వ్యక్తి ఒక చెయ్యి ఎండిపోయినట్టుగా ఇవన్నీ కూడా మనము ఆ క్రింద వచ్చిన భాగాల్లో మనము చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఆ సంఘటన జరిగినప్పుడు దావీదు మహారాజు ఆగి ఆలోచన చేస్తున్నాడు. మందస్థానం తీసుకుని వస్తున్నాం, సగ దూరం మందస్థం వచ్చింది, ఇంకా దావీదు పురానికి ఇంకా మందస్థం వెళ్ళలేదు. ఆ వెళుతున్న ఆ మందస్థాన్ని ఎవరైనా ముట్టినట్లయితే, తాకినట్లయితే ఆ ప్రభావం ఎవరి మీదైనా పడి ప్రజలు నాశనమైపోయే అవకాశం ఉందేమో, ప్రజలు చనిపోయే అవకాశం ఉందేమో. ఆ సంఘటన జరిగిన వెంటనే దావీదు అంటున్నాడు, మందస్థాన్ని దావీదు పురానికి తీసుకుని వెళ్ళదు, మందస్థాన్ని ఏమండి ఇక్కడే ఉపయోగదేము ఇంట్లో మనం పెట్టి వెళ్ళిపోదాము అని రాజు ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు అక్కడ పెట్టి అక్కడ విడిచిపెట్టి వారు అందరూ కూడా తిరిగి దావీదు యొక్క పురానికి వెళ్ళిపోయారు, వారందరూ కూడా సాగిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన సంగతి గురించి బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, ఉపయోగదేము ఇంటిలో ఏమండి మందసము ఆ విధంగా ఉన్నప్పుడు ఆ ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారంటే దీవించబడ్డారు అని దేవుని వాక్యములో ఆ విధంగా చక్కని మాట ఉందన్నమాట. మనం గమనించాలి, అబీనాదాబు ఇంటిలో 25 సంవత్సరాలు ఉన్న మందసం ఒక్కసారిగా తీసుకుని రాబడి దావీదు పురానికి వెళ్లకుండా ఏమండి ఉపయోగదేము ఇంటిలో పెట్టినప్పుడు ఎందుకు ఆయన కుటుంబం దీవించబడింది, ఎందుకు ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది, ఎందుకు ఆ కుటుంబంలో దీవెన ఉంది? ఏమండి అబీనాదాబుకు ఉపయోగదేవుకు ఏదైనా వ్యత్యాసాలు ఉన్నాయా అని మనము ఆలోచన చేసినట్లయితే, ఏమండి ఉపయోగదేవు పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ముగ్గురు ఉన్నారండి, ఒకటి కిత్తీయుడు అనబడి ఉపయోగదేవు, రెండవది లేవీయుడిగా పిలువబడుతున్న ఉపయోగదేవు రెండో వ్యక్తిగా ఉన్నాడు, మూడో వ్యక్తి ఎవరంటే ద్వారపాలకునిగా పనిచేస్తున్న ఆ ఉపయోగదేవుగా ఉందన్నమాట. నాలుగో వ్యక్తి ఎవరంటే వాక్యం అంటుంది కదా మందస్సము ముందు ఏమండి నడుస్తూ మందస్థానికి పరిచయం చేస్తున్న ఉభయదేవుము నాలుగవ వ్యక్తి అని మనం గమనించాలి. ఒకటి కిత్తీయుడు, రెండు లేవీయుడు, మూడు ద్వారపాలకుల్లో ఒకడు, నాలుగో వ్యక్తి ఎవరంటే మందస్సము ముందర నడుస్తూ కొనసాగుతున్న ఉభయదేవుము నాలుగవ వ్యక్తి, నాలుగవ వ్యక్తి అని మనం గమనించాలి, ఆలోచించాలి. దీంతో గమనించండి, మందసము సాక్షాత్తు దేవాది దేవుడే, మందసము సాక్షాత్తు ఏమండి ప్రభులు వాడికి దేవాది దేవునికి సాదృశ్యంగా ఉందన్నమాట. నేను అడుగుతున్నాను, మందసము ఎక్కడ ఉంటే అక్కడ దీవించబడాలి కదా, మందసము ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు ప్రభావితం చెందాలి కదా. మరి మందసము అబీనాదాబు ఇంటిలో 25 సంవత్సరాలు ఉంది, ఆ ప్రభావం ఏమయ్యింది, ఆ ఆశీర్వాదాలు ఏమయ్యాయి, ఆ దీవెన ఏమయ్యింది? మనం అడుగుదాం, అబీనాదాబు అబీనాదాబు సాక్షాత్తు దేవాది దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉంది కదా, 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కూడా కాదు, 25 సంవత్సరాలు దేవుని యొక్క మందసం మీ ఇంటిలో ఉంది కదా, మీ ఇల్లు దేవుని చేత దీవించబడిందా అని మనము అడిగినట్లయితే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నా కుటుంబం దీవించబడలేదు, నా పిల్లలు దీవించబడలేదు, నా ఏమండి నా బ్రతుకు దీవించబడలేదు, నా బ్రతుకు స్థిరపడలేదు, మందసము ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో ఆశీర్వాదం లేదు అని చెప్పగలిగిన వ్యక్తిగా అబీనాదాబు దినాన ఉన్నాడు అని మనం గమనించాలి, ఆలోచించాలి. నేను అడిగే ప్రశ్న, ఈరోజు కూడా క్రైస్తవులు క్రీస్తు అనబడి ఆ మందస్థాన్ని కలిగి ఆయన్ని సహిస్తూ ఆయన్ని భరిస్తూ ఆయన్ని వహిస్తూ మనము క్రీస్తును కలిగిన వారమని మనం లోకంలో చెప్పుకుంటూ మనం లోకంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం, మన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు అభినందా ఇంతలో ఎటువంటి ఆశీర్వాదం లేదో ఈ రోజున మన జీవితాలు కూడా చాలా సార్లు ఆశీర్వాదాలు లేకుండా అయిపోతున్నాయి, లేకుండా అయిపోతున్నాయి. అమ్మా నువ్వు క్రీస్తును నమ్మి ఎంతకాలమైంది, అయ్యా ఎంతకాలమైంది అని మనము అడిగినట్లయితే, నేను దేవుణ్ణి నమ్ముకొని 5 సంవత్సరాలు, 10, 15, 20, 30 మా ఇంటిలో అందరూ పుట్టుకతో క్రైస్తవులు, మేమందరం తిరిగి జన్మించిన వాళ్ళము,
మేము అందరము పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారము, మాకందరికీ ఆత్మ అనుభవం ఉందండి. ఈ రోజున మీరు మాకు ఆ ప్రశ్నలు వేస్తారా అని మీరు అడగవచ్చు. అయితే వాక్యానుసారంగా ఈ దినమున అడగక తప్పదు కాబట్టి దైవజనుడిగా అడుగుతున్నాను. ఎన్నో సార్లు ఈ సభలో సమావేశాలు, ఈ ప్రార్థన, ఈ విజ్ఞాపన, ఈ విన్నపాలు, ఈ కూడుకులు కూటాను దేనికో తెలుసా? ప్రతి వ్యక్తి కూడా దీవించబడాలి అనే ప్రార్థన మనము ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటున్నాం. ఏ క్రైస్తవుడు ఇవ్వండి మోకరించి ప్రార్థించనివ్వండి ఆశీర్వాదము కొరకే. ఏ క్రైస్తవుడు ప్రార్థించి ముగించనివ్వండి ఆశీర్వాదము అనే మాట రాకుండా ఏ వ్యక్తి కూడా ప్రార్థన ముగించడు. ఎందుకంటే ఏమండి, ఆశీర్వాదం అనేది నాన్న క్రైస్తవ లోకానికి తప్పనిసరిగా అవసరం. మన పిల్లలు దీవించబడాలి, మనము దీవించబడాలి. మూడు దినములు కడుపును కాల్చుకొని ఏమండి కడుపుని ఆకలి చంపుకొని మనం ఎందుకు ఈ విధంగా ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేస్తున్నాము అని మనము అంటే, ఈ రోజున ఆశీర్వాదాల కొరకే. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, మన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని, మన భర్త మార్పు చెందాలని, భార్య కుటుంబ వ్యవస్థలో స్థిరపడాలని, ఎవరి బిడ్డలు లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు పరిగెత్తే విధంగా ఉండాలని, ఎవరి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరూ కూడా దేవుని కొరకు దైవికంగా జీవించాలని మనం దినమున ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆశీర్వాదం కొరకు. ఈ రోజున మన జీవితంలో అనుభవం పెరిగింది కానీ, మన జీవితంలో ఏమండి సిన్సారిటీ ఏమండి అది పెరిగింది కానీ, మన జీవితంలో ఏమండి అనుభవాలు భక్తి అంతా పెరిగింది కానీ, ఈ రోజున ఆశీర్వాదాలు ఏమైనా మన జీవితంలో ఉన్నాయా అని మనము ఆలోచన చేయగలిగితే, ఈ రోజున ఆశీర్వాదాలు చాలా కుటుంబాలకి జీరో కనిపిస్తుందన్నమాట, సున్నానే కనిపిస్తారు. ఎంత ప్రార్థన చేస్తున్నాం ఎక్కడికి వెళ్తుంది ప్రార్థన? ఎంత విజ్ఞాపన చేస్తున్నాం ఎక్కడికి వెళుతుంది ఈ విజ్ఞాపన? ఎంత కన్నీరు కారుస్తున్నాం ఎక్కడికి వెళుతుంది ఈ విజ్ఞాపన అని మీరు ఆలోచన చేయగలిగితే, సమయాల భక్తుడు ఒక మాట అంటాడు, ఏమండి నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను దేవుని సముఖంలో పాపం చేసిన వాడిని అయిపోతాను అని అంటాడు ఆయన. దావీదు భక్తుడు ఈ విధంగా అంటాడు, ఏమండి వారి పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఆయన వెనక మారడు అని అంటాడు ఆయన. అదే దావీదు అంటాడు, నీ ప్రార్థన పాపమగునుగాక అని అంటాడు. యెషయా భక్తుడు ఈ విధంగా అంటాడు, ఇశ్రాయేలీయులారా మీరు బహుగా ఏడ్చి కన్నీరు కార్చి మీరు దేవుని పాదములు పట్టుకుంటున్నారు కానీ మీ ప్రార్థనకు మీ దేవుని సముఖంలో మీరు చేసిన ప్రార్థన దేవుని సముఖానికి చేరకుండా మీకు దేవునికి మధ్యలో పాపం అడ్డుగోడవలే ఉంది, పాపము అంటు కట్టువలే ఉంది. ఆ కట్ట తెగిపోయిన నాడు ఆ ఏమండి ఆ దుర్గము కొలచబడినాడు, ఆ ప్రాకారము పడబట్టబడినాడు, అప్పుడు ఒక వ్యక్తి చేసిన ప్రార్థనలో దేవుడు విని కార్యాలు చేసే అవకాశం ఉందని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తుంది. అభినాదావు అంట అభినాదావు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, 20 సంవత్సరాలు మందసం మా ఇంటిలో ఉంది, మా ప్రాంతంలో ఉంది, కానీ నా జీవితంలో ఆశీర్వాదాలు లేదు. ఉభయదేవుడు మీకు ఎంతకాలం ఉందండి ఉభయదేవుడి ఇంట్లో ఎంతకాలం ఉందండి? వాక్యం అంటుంది 3 మాసాలు ఏమండి ఉన్నప్పుడు వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దేవుడు ఆ 3 మాసాలలో ఉభయదేవుడు తన ఇంటి వారిని ఆశీర్వదించాడు అని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తోంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఆలోచించేద్దాం, ఉభయదేవుడి ఇంటిలో ఎందుకు ఆశీర్వాదాలు ఉన్నాయి? ఉభయదేవుడు ఏమండి ఎందుకు ఆ విధంగా దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు అని మనము ఆలోచన చేయగలిగినట్లయితే, పిల్లరా ఉపదేశం యొక్క పని ఏంటి అని మీరు గమనించినట్లయితే, మందసము ఎక్కడికి తీసుకొని వెళ్ళబడుతుందో, మందసము ఏ స్థలానికైతే పట్టుకొని వెళ్ళబడుతుందో, మందసము ఏ స్థలమును పెట్టబడుతుందో, మందసము ఏ స్థలము నుంచి ఏ స్థలానికైతే మందసము వెళ్ళగలుగుతుందో, ఆ వెళ్ళిన ప్రతిసారి కూడా మందసానికి ముందు ఉన్న వ్యక్తి ఎవరంటే ఉపయోగదేదుము అని మనము గమనించాలి, ఆలోచించాలి. ఎందుకో తెలుసా? మందసము ఏమండి మందసము వెళ్లే ముందు మందసం ప్రయాణం చేసినప్పుడు మందసానికి ఆలన పాలన, మందసానికి క్షేమం, మందసానికి సౌఖ్యం, మందసానికి భద్రత,
మనస్సానికి క్షేమము కలిగించే వ్యక్తి ఎవరంటే ఈ రోజున ఓబేదెదోము అని మనము గమనించాలి, ఆలోచించాలి. యాజకులు లేవీయులు మనస్సాన్ని మోసుకుంటూ వెళుతున్నప్పుడు, బుర్రలో ఊదేవాడు మనస్సాన్ని మోసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, కలగకుండా, శ్రమ తగలకుండా, ఇబ్బంది రాకుండా, ప్రమాదాలు లేకుండా, అయ్యో మనసము ఒరిగిపోకుండా, మనసము జోగిపోకుండా, మనసము పడిపోకుండా, మనసము పడిపోక మునిపే ఆ వెళ్లే మార్గంలో భద్రతను అంతటిని కలిగించే బాధ్యత ఎవరిదంటే ఉభయదోమది అని మనం ఏదైనా మనం గమనించాలి, ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లారా, అందుకే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అబీనదాబు ఇంత నుండి యెరూషలేమునకు తీసుకుని వచ్చి చూడగా మనసము కొంత దూరం వచ్చిన తర్వాత దావీదు భయపడి ఆ మాట అన్న తర్వాత దావీదు ఆ ఇంటిలో మందస్థానం పెట్టేసి వెళ్ళిపోయడం మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ రోజున వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మందస్సంలో ఏమున్నాయి, మందస్సంలో ఏముంటాయి, మందస్సం ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, మందస్సము తుమ్మకరతో చేయబడి ఏమండి స్వచ్ఛమైన బంగారంతో అది తాపబడి పొదిగించబడి ఏమండి వాక్యం అంటున్న మాట ఏమిటండి, 2.5 ఎత్తు ఏమండి పొడవు వెడల్పు కలిగిన కొలతలతో కలిగిన ఆ ఒక పెట్టిగా ఒక ఏమండి అది ఆర్క్ అంటారన్నమాట. అంటే ఆర్క్ అంటే పెట్టి అనమాట, పెట్టి అంటే మందస్సం అనమాట. ఆ మందస్సానికి పెట్టే పేరు ఆర్క్ అని ఇంగ్లీష్లో ఉందన్నమాట. అయితే మనం గమనించాలి, ఆలోచించాలి, ఆ మందస్సము ఆ విధంగా చేయబడిన తర్వాత 3 కొలతలు కూడా ఒకే పరిమాణంలో ఉన్న మందస్సంగా ఉంది అని మనం గమనించాలి, ఆలోచించాలి. ఏ ప్రక్కన చూస్తున్నా సరే, పైన చూస్తున్నా, ప్రక్కన చూస్తున్నా, కింద చూస్తున్నా సరే, ఒకే కొలతలో, ఒకే సమాంతరమైన కొలతల్లో ఆ మనస్సు మనబడి పెట్టి అందరికీ ఒకే ఆకారంగా కనిపించే పెట్టిగా మందస్సు ఉంది అని మనం గమనించాలి, ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మందస్సము ఏమండి, ఈ మందస్సము క్రీస్తు అనే పెట్టయితే, ఈ మందస్సం అనే పెట్టిని ఏమండి శాస్త్రులు చూశారు, పరిసయ్యులు చూశారు, ఏమండి ఏరోదైలు చూశారు, రాజకీయ నాయకులు చూశారు, మతకర్తలు చూశారు, సామాన్యమైన వారు చూశారు, పామరులు చూశారు, గొప్పవారు చూశారు, చిన్నవారు చూశారు, పెద్దవారు చూశారు. ఈ మందస్సము అందరికి కూడా సమానమైన కొలతలో ప్రపంచానికి అంతటి కూడా కనబడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి గురించి, క్రీస్తు గురించి ఒక వ్యక్తి మాట్లాడాలంటే ఏ మతస్థుడైనా కానివ్వండి, ఏ జాతస్థుడైనా కానివ్వండి, ఏ ప్రాంతపు నివాస అయినా కానివ్వండి, ఆయన పరిశుద్ధుడు అని చెప్పక తప్పదు, ఆయన ప్రేమ కలిగిన వాడు అని తప్పక అని చెప్పక తప్పదు, ఆయన క్షమించే దేవుడు అని చెప్పక తప్పదు. ఆయన ప్రపంచం ఏమండి, ఆయన ప్రపంచానికి వచ్చిన గొప్ప క్షమాపణ కలిగిన మూర్తి అని ఒప్పుకోక చెప్పక తప్పదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రపంచ మేధావులకు అందరికి కూడా, ప్రపంచంలో ప్రతి మానవులకు కూడా ఈ మందస్సు అనబడే పిట్టిగా పిలువబడుతున్న క్రీస్తు అందరికి కూడా అన్ని అంగులు కూడా ఒకే రకంగా కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి పేతురు అంటున్నాడు, ఆయన నోట ఏ కమటము లేదు అని వాక్యం సెలవిస్తాడు అన్నమాట. యేసు లోకంలో జీవించినప్పుడు యోహాను సువార్తలో ప్రభుల వారు కూడా అంటారు, నాలో పాపమందని నీలో ఎవడు స్థాపిస్తాడు, ఏమండి నిరూపిస్తాడు అని యేసయ్య కూడా శపథం చేసిన మాటలు మనకి బైబిల్లో ఆ విధంగా కనబడుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి మనస్సు అనే పెట్టి ఒకేదో ఇంటిలో ఉంది, అందుకే ఆ ఇంటికి ఆశీర్వాదం ఉందని ఈ దినమున దేవుని వాక్యము సెలవిస్తాడు అన్నమాట. ఒక మాట, దేవుడు ఒక ఇంటిలో ఉన్నాడు అని అంటే ఏమండి, ప్రభు ఒక ఇంటిలో ఉన్నాడు అని అంటే ఆ ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉండాలండి, ఎంత పవిత్రంగా ఉండాలండి, ఎంత శుద్ధీకరణ కలిగి ఉండాలండి, ఎంత అంతరంగిక ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంత నిష్ట గరిష్టత కలిగి ఉండాలండి. ఆ క్రియలు అన్ని కూడా ఉభయదేవుడు దేవుని కొరకు అన్ని చేశాడు అన్నమాట. ఉభయదేవుడు దేవుని కొరకు అన్ని చేశాడు, ప్రార్థన గాని, విజ్ఞాపనలు గాని, దోపువేదిక గాని, నైవేద్యం గాని, అర్పణలు గాని, ఉదయం కాని, మధ్యాహ్నం కాని, సాయంకాలం కాని, అన్ని వేళల్లో కూడా దేవునికి ఏ సమయానికి ఎటువంటి మహిమ ఘనత ప్రభావాలు చెందాలో ఆ ఇంట్లో అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని చేసిన ఉదయదేవునికి ఇంటిని దేవుడు తప్పనిసరిగా
దీవించాడు అనే దినమున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తాది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా కుటుంబం దీవించబడలేదు అని అంటే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఈ రోజున నీ యొక్క కుటుంబంలో దేవునికి జరగవలసిన కార్యాలు జరగలేదేమో, దేవునికి ఇవ్వలసిన విషయములు ఇవ్వలేదేమో, దేవునికి పెట్టేవి పెట్టలేదేమో, దేవునికి చేయవలసినవి చేయలేదేమో, వాక్యానుసారంగా జీవించవలసిన జీవితాలు జీవించలేదేమో, క్రమమైన జీవితము మన జీవితంలో లేదేమో, క్రీస్తును పొందిన కుటుంబాలకు రోజు మన కుటుంబాలు లేవేమో. అందుకే ఈ రోజు మన జీవితంలో ఆశీర్వాదము దూరంగా వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా. అది ఏమంటే జీవితాలలో ఈ రోజు ఏమంటే మన జీవితాలు దూరంగా దేవునికి ఎడబాటుగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? క్రీస్తు కలిగిన కుటుంబాలలో ఎన్ని ఆశీర్వాదాలు ఉండాలో ఈ రోజున నీ జీవితం దేవుని కొరకు అన్ని విధాలుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు లోకంలో జీవించినప్పుడు తన తండ్రికి ఏ విధంగా జీవించాలో, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడాయన, తండ్రి నీ మాట చెప్పిన జరుగునుగాక అన్నాడాయన. ఏమండి, తండ్రి మాటకు జవదాటకుండా ఏమండి యేస ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు సమస్తము కూడా తను ఏమండి తను శిలువ మరణం పొందినంత వరకు కూడా తండ్రి నీచిత్తమే నీచిత్తమని తండ్రిని మహింపరుస్తూ అని లోకంలో జీవించిన జీవితాన్ని మన బైబిల్లో చూస్తున్నాము. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నీవు కూడా నువ్వు జీవించిన దినాలలో నీ ద్వారా క్రీస్తుకు మహిమ ఘనత ప్రభావాలు కలగాలి. ఈ రోజు నీ జీవితం ద్వారా యేసయ్యకు ఏమండి మహిమ ప్రభావాలు కలగాలి, రావాలి. నువ్వు ఆ విధంగా రావడం లేదు అంటే, నీ ద్వారా యేసయ్యకు అవమానము కలుగుతుంది అంటే, నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడలేదు, నీ ద్వారా దేవుని నామము ప్రపంచంలో సంఘములో సమాజంలో అవమానము పరచబడుతుంది అని అంటే, వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఈరోజు నీ జీవితంలో దేవుని కొరకు ఆ వాక్యానుసారమైన జీవితము లేనందువల్ల అందుకే నీ జీవితం ఈ రోజున దేవుని కొరకు ఆశీర్వాదకరంగా లేదని ఈ రోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తుమ్మకర్రకు ఏమండి బంగారముతో పొదిగించబడిన ఆ రేకును ఏమండి చేసిన తర్వాత ఆ మనస్సులో పెట్టే ఏమండి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని మీరు ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మూడు విషయాలు ఆ మనస్సులో పెట్టబడ్డాయి. మూడు కార్యాలు ఏమండి ఆ మనస్సులో ఉన్నాయి. మూడు దినుసులు ఆ మనస్సులో పెట్టబడ్డాయి. అది ఏమిటని అంటే పిల్లలు అబ్బా గమనించండి, నిబంధన పలకలని యెరెమియాకాండము 25:16 లో ఉందన్నమాట. రెండవది చిగురించు అహరోను కర్రని సంఖ్యాకాండం 17:5-10 ఉందన్నమాట. మూడవది మన్నా పాత్రని యెరెమియాకాండం 16:32 మనం చూస్తాం. మళ్ళా రాసుకోండి పిల్లరా, నిబంధన పలకలు అని యెరెమియాకాండం 25:16 ఉంది. రెండవది చిగురించు అహరోను కర్రని సంఖ్యాకాండ 17:5-10 ఉంది. అలాగే మన్నా పాత్రని యెరెమియాకాండం 16:32 భాగంలో ఈ మాటలు మనకి ఎదురుమన కనిపిస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, క్రీస్తు అనే మందస్సులో ఏమున్నాయో ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఈ మూడు ఉంటే నిజంగా ఈరోజు నీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదకరమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం ఎవరికి వద్దండి? ఎవరికి వద్ద ఆశీర్వాదం? అందరికీ కావాలి. అందరు కూడా ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తారు. కానీ క్రైస్తవులలో చిన్న తేడా ఉందండి. ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే పట్టుకోలేరు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాం. అయ్యో మాకెందుకు లేదు ప్రభా అని బాధపడతాం. మన బిడ్డకి ఉద్యోగం వచ్చి మన పక్క బిడ్డకి ఉద్యోగం రాకపోతే, మన బిడ్డకి పెళ్ళై మన పక్క ఇంట్లో ఉన్న ఆ వ్యక్తికి పెళ్లి కాకపోతే ఎంత బాధపడిపోతామో. ఏమండి శాపనార్థాలు పెట్టేస్తాం కొన్నిసార్లు, అవునా కాదా? శాపనార్థాలు పెట్టి మాకే అయింది, ఆ మాకం లేదు ప్రభా, వారికి ఎందుకు అయిందని దేవుణ్ణి శోధించి 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 అడిగి అడిగి దేవుని సతాయించి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా చాలా మంది జీవితంలో ఈ రోజున ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ మనసు మీకు ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదా? ఆ మనసు మీకు ఎప్పుడు లేదా? నేను మీతోనే మాట్లాడుతున్నానమ్మా, మీతోనే మాట్లాడుతున్నాను.
మనసు మీకు ఎప్పుడు లేదా? ఒక ఆయన అంటాడు, నా మనసు విశాలమైంది సముద్రం అంటాడు ఆయన. అది సముద్రం అయితే మరి విశాఖపట్నంలో ఏంటి ఆర్కే బీచ్ ఏంటో ఏమవ్వాలి? ఆయన మనసు సముద్రం అయితే ఆర్కే బీచ్ సముద్రం కాదా? అయినే సముద్రం అయితే ఏమండి మన కాకినాడ బీచ్ ఏం కాదు సముద్రం కాదా? మనస్సు ఉంది, కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఉదారమైన మనస్సు కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నాయనా నా ప్రక్క వాళ్ళు దీవించారా స్వామి? ఇంకా మీరు దీవించండి. నాయనా ఈ తమ్ముడు మీరు దీవించారా ప్రభా? ఇంకా మీరు దీవించండి ప్రభా. ఆ తల్లిని దీవించారా ప్రభా? మీరు ఇంకా దీవించండి ప్రభా. అని ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆశీర్వాద వచనములు మాత్రమే పలకాలి, కానీ మరొక మాట ఏది కూడా మనం పలికినట్లయితే ఆ మాట దుష్టుని సంబంధి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అబీనాదాబు ఇంటిలో ఏమండి దేవుని యొక్క మందసము తక్కువ కాలంలో ఉన్నందున వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అబీనాదాబును దేవుడు దీవించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంటికి వచ్చిన యేసయ్యకు గౌరవం ఉండాలి. నువ్వు నమ్మిన ప్రభుకు నీ కుటుంబంలో మర్యాద ఉండాలి, ఆదరపు ఉండాలి, గౌరవార్థమైన ఏమండి జీవితం బ్రతుకు నీలో ఉండాలి. ఆ విధంగా దేవుని జీవితంలో నివాసం ఉండి జీవిస్తూ ఉంటే నిజంగా రోజు నీ కుటుంబానికి మాటలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. నాకు అయితే దేశ పీడించారు, దేశ టైం ఇచ్చారు నాకు, నాకు కృపాకారం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా నాయగారు చెప్పారు, ఈ రెండు రోజులు మా వాళ్ళు స్తోత్రాలు చెప్పి సీలింగ్ కూడా ఊడిపోయిందని చెప్పారు. ఎక్కడసారి ఊడిపోయింది? ఎక్కడ ఊడిపోయింది సార్? చూసారా, అదిగో అదిగో మీ సౌండ్ కి ఫ్యాన్ కూడా ఆగిపోయిందంట. స్తోత్రం, హల్లెలూయా. కటి చెప్పని విమానం కూడా ఆగిపోదాం. మనకి పరిగణిస్తారు, అయ్యో బాబు ఫలానా చర్చి వాళ్ళు సమతానగరంలో ప్రార్థన చేస్తున్న ఆ చిన్న మంత్రంలో ఉన్న వారు స్తోత్రం చెప్పబడితే విమానం ఆగిపోయిన అక్కడ వాళ్ళు గోనెడతారు. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచివారు. 3 దినాలు కూడా ఉపవాసముతో దేవుని సముఖానికి వచ్చి ప్రార్థించి కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తున్నారంటే అంతకు మించిన యజ్ఞం యాగం అనమాట లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా ఏమండి, యాగ పశువులను కూడా ఉపవాసం ఉంచిన తర్వాతే బలిని అర్పిస్తారు. ఎందుకో తెలుసా? బలి అంగీకరించబడాలంటే యజ్ఞ పశువు తప్పనిసరిగా ఏమండి హోమము చేత మండించబడి దహించబడాలంటే అది ఎప్పుడు కూడా ఉపవాసముతోనే అది తన ఫలితాలు చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగు. అనిపోయారా? రోమాల పౌరులు అంటారు కదా, మీరు సజీవ యాగముగా మీరు మీ దేహాలను దేవుని సమర్పించమని రోమా 12 అనుకుంటున్నాను. అక్కడ ఆ వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, మీ యొక్క శరీరాలు, మీ ఆత్మ, మీ మనసు ఏమంటే దేవుడి కొరకు క్రీస్తునే బలిపీఠం మీరు పూర్తిగా దహించాలి అని అంటే, మీ ప్రార్థన అర్పించబడాలి అంటే మనము ఏమండి మనం ఖాళీ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒట్టి పాత్రలుగా మనం అయిపోవాలి. దేవుని స్తోత్రం. మనం గట్టి పాత్రలుగా ఉండకూడదు, గరుకైన కఠినమైన పాత్రలుగా మనం ఉండకూడదు. ఎప్పుడు దేవుని సమక్షంలో మనం ఎలా ఉండాలంటే సాఫ్ట్ గా ఉండాలి, మృదుత్వంగా మృదమండి మనం మృదువుగా ఉండాలి. అలాంటి పాత్రగా మనం ఉంటే నిజంగా దేవుడు తప్పనిసరిగా కనికరించి తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగులు గాక. ఈ 3 దినాలు ప్రార్థన విని దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయనివ్వండి. హల్లెలూయా. దేవుడు దీవించనివ్వండి. హల్లెలూయా. దేవుడు కార్యాలు జరగనివ్వండి. హల్లెలూయా. మీ కుటుంబాల దేవుడు దీవితో నింపనివ్వండి. హల్లెలూయా. వాక్యం అంటుంది ఈ విధంగా, అబీనాదాబు ఇంటిలో ఉన్న ఆ ఏమండి ఆ మనస్సు ఉన్నప్పుడు వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దేవుడు దీవించలేదు కానీ ఉపనిదం ఇంటికి వచ్చినప్పటికీ తన జీవితము దీవించబడింది అంటే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ ఇంటిలో ఏమండి మందస్థానికి ఎటువంటి గౌరవం ఉండాలో, మర్యాద ఉండాలో అవన్నీ కూడా ఆ ఇంటిలో ఆ మందస్థానికి సక్రమంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థం చూడండి, ఆ ఇంట్లో ఏమండి ఆ పూసగది పెట్టుకుంటాం. ఏం కదండి పూసగది? ఒక మాటలో దేవుని గది మనం పెట్టుకుంటాం, దేవుని గది పెట్టుకుంటాం.
అంటే మీరు పొందులు చేయరు కానీ ఆ గదిలోనికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఆ గదిలో ఆ చిన్న మూల పెట్టుకుని దేవుడి కని పెట్టి అక్కడ బైబుల్ పాఠ్య పుస్తకాలు అక్కడ పెడతాం మనం. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదండి. ఏదో ఒక రూమ్ లో పెట్టుకుంటాం మనం చూడండి, దేవుని అని చెప్పి అందులో అన్ని పెట్టి సక్రమంగా ఉండాలని మనం చేసుకుంటాం. ఎందుకో తెలుసా? అమ్మో దేవుని గది ఇది. ఏ గది? అమ్మో దేవుని గది. దేవునికి ధూప దీప నైవేద్యాలు ఉండాలి కాబట్టి ఆ దేవుని గది. కాబట్టి ఆ గదిని మనం స్పష్టంగా చక్కగా మనం అమర్చి దైవత్రులతో మనం పెట్టుకుంటాం. ఎవరైనా పొరపాటున రూపులోనికి వెళ్తే రే ఎలక్ట్రా రూపులోకి, ఎందుకంటే దేవుని గది. ఏమంటామండి? దేవుని గది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు కేటాయించిన గదినే అంత పరిశుద్ధంగా చూసినప్పుడు సాక్షాత్తు దేవుణ్ణి కలిగిన నీవు దేవుని కొరకు ఎంత భక్తిగా జీవించాలి, హల్లెలూయా, ఎంత నిష్ఠగా జీవించాలి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి, ఎంత పవిత్రంగా జీవించాలి, ఎంత నమ్మకంగా జీవించాలి, ఎంత యథార్థంగా జీవించాలి. ఇవన్నీ జీవించిన నాడు వాక్యం అంటుంది మాట ఏమంటే రోజుతో ఇంట్లో ఎటువంటి ఆశీర్వాదం ఉండదు మా రోజున పొదుపునికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. పిల్లరా, వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఏమండి, మొట్టమొదటి మందస్సులో ఏముంది అని మనం చూస్తే వాక్యం అంటుంది కదా, నిబంధన పలకలు ఆ మందస్సులో ఉన్నాయి అని మనం గమనించాలి. ఈ పలకలు ఎక్కడవయ్యా అని మీరు ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి కనానికి వెళ్తున్న ప్రయాణంలో ఏమండి మోషే అంటున్న ప్రభా, ఎంతమంది ప్రజలకు ఒక నిబంధన ఒక నీతి న్యాయము ఏమి లేదు కదా ప్రభా అంటే అప్పుడు అంటున్నాడు మోషే, నువ్వు సీనాయి కొండకు ఎక్కురా, నేను నీకు ఏమి ఇవ్వాలో అవి ఇస్తాను, అవి తీసుకుని వచ్చి ప్రజలను పరిపాలించు అని చెప్పినప్పుడు చేతి వాదంతో రాయబడి ఏమండి ఏమండి ఆ నిబంధన పలకలు పది ఏమండి ఆజ్ఞలు కలిగిన ఆ పలకలు మోషే తీసుకుని వచ్చి ఆ ప్రజలకు దేవుడు ఒక నిబంధన ఆజ్ఞనుగా దేవుడు వాటిని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు ఓ దేవుని ప్రజలారా, ఇజ్రాయేలీయులారా, ఈ పది ఆజ్ఞలు కూడా మీకు దేని కొరకు తెలుసా? మీరు ఐగుప్తును విడిచిపెట్టారు, మీరు కనానుకి వెళ్ళాలి. కనానుకి మీరు వెళ్ళాలంటే ఈ పది ఆజ్ఞలు కూడా పాటించాలి అని చెప్పి మోషే ఆ విధంగా వాటిని తీసుకుని వచ్చి ఆ ప్రజలకు అవి ఎప్పుడు కూడా నేర్పిస్తూ ఆ విధంగా వచ్చాడు. దేవుని స్తోత్రం. అది వారికి చట్టం, అది వారికి నిబంధన, అది వారికి ఆజ్ఞ. అది మీరినట్లయితే వారు ఏమండి వారు తెగించి తప్పు చేసిన వాడే, ఆజ్ఞను అతిక్రమించి అపరాధం అనే పాపమును వారు చేసిన వాడే. అందుకనే దేవుడు ఆ నిబంధన పలకలు అవన్నీ కూడా ఆ వ్యక్తులకు దేవుడు ఆ జన్మన ప్రసాదించాడంట. దేవుని స్తోత్రం కలుగును గారు. నేను అంటున్నాను మనసు అనే క్రీస్తుని కలిగి ఉన్న మన కుటుంబాలు దేవుని ఆజ్ఞని రోజుల్లో కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఒక్క మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం ఈ రోజున మీ కుటుంబాల్లో ఉన్నప్పుడు మీకు ఆశీర్వాదం అని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఉంటే ఆశీర్వాదం, దేవుని వాక్యము లేకపోతే ఆశీర్వాదాలు లేవు. ఈయన వాక్యం విని వాడు చప్పున చేసే ప్రతి వాడి యొక్క భక్తి అనే పునాది మండ మీద కట్టబడి ఎన్ని శ్రమలు ఆటుపోట్లు వచ్చినా సరే ఆ పునాది మండ మీద కట్టబడింది కనుక దాని పాటు గొప్పదని వాక్యం సెలవించినట్టుగా ఈ రోజున యొక్క వాక్యమైన పునాది నీ జీవితంలో ఉంటే, వాక్యానుసారమైన జీవితము నీ జీవితంలో ఉంటే అప్పుడు నీ కుటుంబానికి ఆ వాక్యమే ఒక ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టేదిగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం లేకుండా నీ కుటుంబాలు ఉంటే, వాక్యానుసారంలో జీవితము లేకుండా నీ భార్య భర్త పిల్లలు కుటుంబ జీవితము పేరుకు మాత్రమే క్రైస్తవునిగా ఉంటే వాక్యము లేని వ్యక్తులు ఎప్పటికీ కూడా దేవుని చేత దీవించబడలేరు అని దినమున దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదంట దేవా నీ వాక్యము నాతో ఏమండి నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అని అంటాడు ఆయన. బేసికల్ అంటారు నీ వాక్యం నాకు దొరకగా నేను వాటిని భుజించాను అని అంటాడు అని చెప్తారా. అర్థం ఏంటంటే వాక్యము ఒక మనిషి ఒక స్థితిని జీవితాన్ని అంతటిని కూడా మార్చగలిగింది కేవలం కూడా వాక్యం వాక్యం వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకున్నారా ఏమండి ఆ ప్రకటన 19 మూడులో ఉన్న మాట ఏమిటంటే అది వాక్యం అనే పేరు పెట్టబడింది అని వాక్యం ఉందన్నమాట. యోహాను సువార్త 1
ఏమండి మూడు నాలుగు ఏమందంటే ఆయన అంటాడు ఆ వాక్యమే శరీరధారిగా లోకానికి వచ్చాడు అని అంటాడు. అంటే అర్థమంటే వాక్యానికి ఏసయ్య వాక్యం అంటుంది, వాక్యం ఏసయ్య కాబట్టి నువ్వు ఆయన కలిగి ఉంటే ఆయన వాక్యం నువ్వు విని ఆ ప్రకారంగా జీవిస్తే నీవెవరమంటే నువ్వు వాక్యానుసారంగా జీవించిన వ్యక్తివి అని దేవుని వాక్యం సెలవిస్తాది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, చెప్పడం సులువే, వినడం సులువే, కానీ పాటించడం మాత్రం చాలా కష్టం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, నయాగర జలపాతం గురించి మనం విన్నాము, జలసలు పాస్టర్ గారు చెప్పుంటారు కదా. ఏమండి ఆ జలపాతం దాటే వ్యక్తి ఎవరు దాటుతున్నప్పుడు చాలా గొప్పగా సప్తాలు చేసి సబాస్ బలే అద్భుతం ఆశ్చర్యం అన్నారు. నా వెనకాల ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తాను అన్నప్పుడు ఎవరు కూడా ఆ వ్యక్తి వెనకాల రాలేదు. ఎందుకో తెలుసా అంటే అనుభూమి రోజున క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. అది కలిగి ఉంటే, అది కలిగి ఉండిన నాడు నిజంగా మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున పిల్లారా, మూడు దినాలు ఎంత మంచి వాక్యం మీకు ప్రకటించబడుతూ ఉంటే ఆ వాక్యం తినాలి, ఆ వాక్యం భుజించాలి, ఆ వాక్యం ఉపమని అనుసరించాలి, ఆ వాక్యాన్ని అనుభవించుకోవాలి. ఆ వాక్యం తిన్న భుజించినప్పుడు నీ జీవితము లోకములో పాపములో పడకుండా ఎటువంటి భక్తి మార్గంలో సాగాలో ఆ వాక్యం నీకు నేర్పిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. పిల్ల రెండవ మాట ఏమిటంటే వాక్యం అంటుంది చిగురించు అహరోను కర్ర అని ఆచరణ పిల్లరా. సంఖ్యాకాండం 17:5-10 మనం చూసినట్లయితే చిగురించు ఆరోలు కర్ర కూడా ఆ మందస్సంలో పెట్టబడి ఉందని దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా ఆ మాట మనకి కనిపిస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అంటే పిల్లరా, చిగురించు ఆహరోను కర్ర అంటే అహరోను యాజకుడు, అహరోను సేవకుడు, అహరోను నాయకుడు. ఇన్ని మూడు గుణాలు కలిగిన వ్యక్తిగా అహరోను ఉన్నాడండి. నడిపించేవాడుగా, యాజకుడుగా, సేవకుడుగా, నాయకుడుగా అయినా ఆ విధమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఆ సమాజంలో ఒక వితరకం వచ్చిందనమాట. ఎప్పుడు కూడా సేవకుడే ప్రార్థన చేయాలా, ఎప్పుడు కూడా సేవకుడే ఇవేమి చేస్తూ ఉండాలా, మేము చేయలేమా, మా వల్ల కాదా, సేవకుడు మాకన్నా గొప్పరండి, సేవకన్నా మాకు ఎవడు, సేవకుడు మాకన్నా ఎక్కువగా పుట్టాడా, సేవకుడు మాకన్నా ఎక్కువగా చదువుకున్నాడా, మాకు బలం ఉంది, వాతావరణం ఉంది, డిసిప్లినేషన్ ఉంది, ఏమండి అన్ని మాకున్నాయి మా జీవితంలో ఏమండి. ఆ విధంగా అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ రోజున ఆ సమస్య ఆ సమాజంలో అదే వచ్చింది అనమాట. అప్పుడు అంటున్నాడు మోసే, మీ అందరు కర్రలు కూడా యూత్ ఇవ్వండి, గోత్రాలు ఉన్నాయి కదా, గోత్రమండి, ఆ కర్ర తీసుకుని వెళ్ళి ఆ మనస్సును పెట్టండి. ఏ కర్ర అయితే చిగురిస్తాదో ఆ కర్ర మీద ఉన్న పేరు కలిగిన వారు మాత్రమే యాజకులుగా ఉండండి అని మోసే చెప్పిన తర్వాత ఏమండి 12 కర్రలు పెట్టారు. ఒక కర్ర మాత్రమే ఏమండి అది ఫలించి చిగురించి అభివృద్ధి పొందింది. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే యాజకుల్ని ప్రేమించే స్వభావాలు ఈ రోజున మన కుటుంబాల్లో పెరగాలి. యాజకులను గౌరవించే విధానం ఈ రోజున మన కుటుంబాల్లో పెరగాలి. యాజకుల్ని ప్రేమించాలి, గౌరవించాలి, యాజకుల్ని ఆదరించాలి, యాజకులకు సహకారంగా తోడుగా ఉండాలి. మనము ముందు వెళ్ళి యాజకుల్ని వెనక్కి పెడితే అది మన జీవితానికి ఎప్పుడు కూడా ఆశీర్వాదము కాదు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే సంఘములో యాజకులు లేవాలి, సంఘములో యాజకులు పుట్టాలి, సంఘములో యాజకులు పైకి రావాలి. పిల్లారా, ఆ రెండో మాట అంటుంది ఏమిటంటే ఆ పుట్టిన యాజకులకు గాని ఆ ఉన్న యాజకులు గాని సంఘం ఎప్పుడు కూడా వారిని గౌరవిస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఉండాలి, వారిని దంబడిస్తూ ఉండాలి, అనుసరిస్తూ ఉండాలి. ఆ ప్రకారంగా కొన్ని ఆత్మీయ నియమాలు మన సంఘాలు కలిగి ఉన్నప్పుడు నిజంగా మన సంఘాలు దేవుని కొరకు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మార్చబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సేవకులు మీకన్నా గొప్పవారని దేవుడు ఎన్నుకోలేదండి, ఆస్తి ఉందని ప్రభు ఎన్నుకోలేదండి, చదువు ఉందని తెలివి ఉందని దేవుడు ఎన్నుకోలేదండి. మీరు పని చేయాలండి పిల్లరా, అందరికీ పని దేవుడు ఇవ్వలేదండి. వాక్యం అంటున్న మాట ఏమిటంటే చాలా మంది పిలువబడతారు కానీ ఏర్పాటు చేయబడిన వారు మాత్రము అందరి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది లేవీయులు యాజకులు
మనసు వెంబడి వస్తున్నా సరే వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఓబేదెదోము మాత్రము మనస్సాన్ని కాపాడుతూ భద్రపరుస్తూ నమ్మకంగా ముందుకు నడిపిస్తూ చక్కగా కాపాడుకుంటూ ఏమండి జీవించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా పిల్లరా మన ఇంటిలో ఈ రోజున ఏమండి గౌరవాలు పెరగాలి, మర్యాదలు పెరగాలి, సంస్కారం పెరగాలి, అభిమానం పెరగాలి, గౌరవాలు పెరగాలి, ఆత్మీయత పెరగాలి. ఇవన్నీ మన కుటుంబాలు పెరిగితే నిజంగా తప్పదుగా ఈరోజు మన కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆయన అంటాడు ఏమండి స్థిరము లేని వానికి మరణం లేదంట. అంటే మన జీవితాలు ఇంకా సెట్ అవుతాం లేదు దేవుల్లో, మనం భక్తిలో సెట్ అవ్వాలి, మనం ప్రార్థనలో సెట్ అవ్వాలి, ఆత్మీయత మనం స్థిరపడాలి పిల్లరా. మనం ఇవన్నీ కూడా మన దేవుళ్ళు మనం చేస్తే వాక్యం అంటుంది నీ సంఘంలో నీ కుటుంబంలో ఆరోను కర్ర చిగురించినట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు సంఘం ఎప్పుడు కూడా సేవకుని వెంబడించాలి, అనుసరించాలి, ఏకీభవించాలి, ప్రార్థించాలి, కలిసి పనిచేయాలి, కలిసి ప్రయాసపడాలి పిల్లలు. అందుకే పిల్లరా ఆ పౌలు గారు అంటారు కదా ఏమండి క్రీస్తున జత పని వాడిన పౌలు గారు దేనికి చెప్పారంటే పౌలు గారు పని చేస్తూ ఉంటే ఏసై పౌలు గారితో పరిచయం లేకుండా ఉండలేకపోయాడు ఆయన. పౌలు గారు ప్రయాస పడుతూ ఉంటే ఆ ప్రయాసలో దేవుడు జోక్యం చేసుకుంటూ వచ్చాడు. పౌలు గారు పని చేస్తే మరొక ప్రక్క కాడి మోసే ఏమండి వ్యక్తిగా ఏసే పని చేస్తూ వచ్చ అంటే ఆ పనికి ఏసే ప్రోత్సాహపరుస్తూ వచ్చినందున ఆ పని అంతం వరకు రోజున కొనసాగుతూ ముందుకు వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనంటున్నాను ఈ సంఘం అనే ఫలములు దేవజనుడు దేవుని సేవకుడు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఫలాన్ని దున్నుతూ ఉంటే ఏమండి దేవుడు పంటను విదుతూ ఉంటే ఒక ప్రక్క సేవకుడు కాడి మోయాలి, మనక ప్రక్క సంఘం కూడా కాడిని మోస్తూ సహిస్తూ భరిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనము ఏమండి అన్ని చేస్తాం ఆ పని మనం చేయలేదు కానీ వాక్యం అంటున్న మాట ఏమిటండి ఆ విధంగా సంఘము స్థిరపరచబడిన నాడు, ఆ విధంగా సంఘము అభివృద్ధి పొందిన నాడు సంఘములో అన్ని ఆశీర్వాదాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తాను వాకి ఏమండి ఒక ఇంటిలో 10 మంది ఉన్నప్పుడు ఆ తండ్రికి ఒక పొలం ఉన్నప్పుడు ఆ పొలంలో 10 మంది కష్టపడినప్పుడు ఆ ఆశీర్వాదము తండ్రికి మాత్రం వస్తుందా 10 మందికి వస్తుందా? ఎవరికి వస్తుందమ్మా? 10 మందికి కూడా వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగనే సంఘం అనే పొలంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా సేవకుడు విశ్వాసులు అందరూ కష్టపడి పని చేస్తూ ఉంటే ఆత్మీయ విలువలు సంఘంలో స్థిరంగా ఉంటూ ఉంటే నిజంగా అప్పుడు ఆ కుటుంబాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. ఒక రోజున ఒక అమ్మ ఏమండి పాస్టర్ గారు మారమని 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 చెప్తున్నాను కదా అని చెప్పి మారిపోదామని చెప్పి ఒకసారి ఒక అమ్మ అంట ఏమండి ఇంటికి వెళ్ళి పూర్తి మారిపోయిందంట. ఏమైంది? ఇంటికెళ్ళి పూర్తిగా మారిపోయిందంట. ఎందుకో తెలుసా? అయ్యగారు ఎప్పుడు కూడా వాక్యానుసారంగా జీవించమా లేదని అడుగుతారు కదా, ఏసై వలే మారిపోమని చెప్పారు కదా అని చెప్పి ఆ అమ్మ ఇంటికి వెళ్ళి ఆధారం వచ్చినప్పుడు అంగీ వేసుకొని వచ్చిందంట. ఏం వేసుకొని వచ్చింది? అంగీ వేసుకొని వచ్చింది. అందరూ కూడా ఆమె వైపు విచిత్రంగా చూస్తున్నారు, ఎంతలా చూస్తున్నారు, విదూరంగా చూస్తున్నారు. ఏంటి ఈ అమ్మ ఈరోజు తెల్లగా అయిపోయింది, ఏమండి నల్ల చీర కట్టుకొని వచ్చేది, పచ్చ చీర కట్టుకొని వచ్చేది, ఎర్ర చీర కట్టుకొని వచ్చిన అమ్మ ఈరోజు ఏంటి మరి చూసాడు గారు అంట ఇక ఎందుకమ్మా ఈ వేషం వేసుకున్నామంటే ఎన్నో దినాల నుంచి పాపం అయ్యగారు మారు మారు మారని ఏమండి 3 దినాలు చెప్పారు, అంతకు ముందు కూడా చెప్పారు, ఉపాస కొడుకుల్లో పుట్టని తీసుకొని వచ్చారు ఆ కోస్తా నుండి అని కూడా చెప్పాడు మారిపోమని. ఈ రోజైనా నాకు ఎంతో కనికరం వేస్తుందక్క బాధేస్తుందక్క నా మనసు అని చెప్పి నేను మారిపోయాను, అందుకని ఏసై వాళ్ళే మారమని చెప్పారు కదా ఏసై ఏమండి అవసరం అంగీ కదా అని చెప్పి అంగీ వేసుకుని వచ్చి కూర్చుంటుంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మార్పు అనేది బాహ్యపరంగా సంబంధించింది కాదు, మార్పు అనేది అంతరంగికంగా, మార్పు అనేది ఆధ్యాత్మిక విలువలతో కూడినదిగా ఉన్నప్పుడు
ఉన్నప్పుడు నీ జీవితము దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడుతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బంగారము కాదు అవును తెలియాలంటే ఏమండి, మండే ఆ నిప్పులో ఆ అగ్నిలో వేస్తేనే తప్ప క్వాంటిటీ క్వాలిటీ రాదు. కాబట్టి అది వేస్తేనే అది అవునో కాదో అనేది అప్పుడు దాని స్వచ్ఛత బయటికి వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజున మళ్ళా ఉన్నాయి, మనం వాటి బయటికి తీయాలి. మళ్ళా ఉన్నాయి, మనం వాటి బయటికి లాగాలి. నువ్వు బాగా జీవించగలవు, బాగా పాడగలవు, బాగా ఇవ్వగలవు, బాగా బ్రతకగలవు, సువార్త చేయగలవు, కౌన్సిలింగ్ చేయగలవు, నువ్వు ఎన్నో చేయగలవు. అన్ని తాలంతులు దేవుడిలో పెట్టారు. నువ్వు కనుగొని నువ్వు వాటి బయటికి తీస్తే అప్పుడే విక్లే చేస్తే అప్పుడు నీకు అవన్నీ దేవుడి కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అను పాట పాడడం అందరూ అనుకరి కాదు. ఏమంటే మనము ఎదురండి నాకు రాదండి పాట అంటే, జీవితాంతము రాదే, రాదో రాదో పాట, రాదో రాదో మాట. అలాగే మన జీవితం అంతా కూడా వెళ్ళిపోతాది. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, అభ్యాసము చేయాలి, ఆచరణలో పెట్టాలి. ఆ విధంగా పెడితే అదిగా ఒక అంట కదా ఏమండి, ఆ పరితలు ఉంటే కానిది అది కూడా లేదంట. అంటే ఒక వ్యక్తికి పట్టుదల ఉంటే కానిది రానిది జరగదండు తన జీవితంలో ఏది కూడా ఉండదే ఉండదు. హల్లెలూయా. అంటున్నారా, మూడో మాట ఏముందంటే అది చెప్పు చేస్తున్నా చూడమ్మా. మూడో మాట ఏముంది చూడంతులరా, అందరికి మా పదహారు పిల్లలు ఏముందంటే వాక్యం అంటుంది. మూడవది, మన్నా పాత్ర కూడా ఆ మందస్సులో పెట్టబడి ఉండని దేవుని వాక్యము ఆ విధంగా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన్నా అనేది ఇస్రాయేలీలు ఏమండి, వారు కనాన్ని విడిచిపెట్టి సారీ ఐగుప్తుని విడిచిపెట్టి వారు కనానికి వెళ్ళినప్పుడు, దేవా మాకు ఆహారం ఏంటి లేదు, ఆకలి దప్పులతో చచ్చిపోతున్నా ప్రభా, మా కడుపు కాలిపోతుందా ప్రభా అన్నప్పుడు, దయగలిగిన దేవుడు, కలిగిన దేవుడు, మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు ఏమండి, పూలని దేవుడు వారికి ఇచ్చాడు, దానిలోపల పూయించే ఆహారం కూడా దేవుడు వారికి పెట్టి ఆ ప్రజల్ని అరణ్య ప్రాంతంలో దేవుడు వారిని ఆ విధంగా పోషించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మన్నా తెల్లని కొట్టి మీద గింజవలే ఉంటుందని దేవుని వాక్యము ఆ విధంగా సెలవుస్తుంది. అనగలుగుతున్నారా, మన్నా కూడా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞను పాటించేవారు నీ కుటుంబంలో ఉండాలి. రెండవది, నాయకత్వాన్ని గౌరవించేవారు నీ కుటుంబంలో ఉండాలి. మూడవది, వాక్యాన్ని అనుసరించే వారు మాత్రమే కాదు కానీ వాక్యమే నీ జీవితంలో ఉంటే, వాక్యమే నీ బ్రతుకులో ఉంటే నిజంగా నీ జీవితము దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని ఈ దినమున దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉపయోగము మందస్సము మోసమని మందస్సము వస్తూ ఉంటే పిల్లరా, దాని వెనకాలే పిల్లరా అది వస్తూ ఉన్నాడు. అయితే వాక్యం అంటుంది పిల్లరా, అది ఎందుకు వస్తున్నాడు అంటే, అయ్యా ఈ మందస్సములో మన్నా పాత్ర ఉంది, ఈ మందస్సములో శిగిరించు ఆహారం కల ఉంది, ఈ మందస్సములో నిబంధన పలకలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని నాయకత్వం ఉంది, దేవుని వాక్యం ఉంది. వాక్యం ఉన్న, నాయకత్వం ఉన్న, ఆజ్ఞ ఉన్న ఈ నిబంధన మనస్సును నేను కాపాడుకోవాలి, నేను భద్రపరచుకోవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడికి దీవనే, ఎక్కడికి వస్తే అక్కడ ఆశీర్వాదమే. కాబట్టి ఈ ఏమండి అందులో ఏమున్నాయో ఇవన్నీ కూడా నా జీవితంలో ఉండాలని ఉపయోగదేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆశ కలిగి మనస్సు ముందు నడిచే వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 20 ఏండ్లు అభినదాబు ఇంట్లో మందస్సం ఉంది, ఆశీర్వాదము లేదు. 3 మాసములు ఏమండి ఏమండి వాక్యం అంటుంది, ఉపయోగదేవు ఇంట్లో మందస్సం ఉంది, ఆశీర్వాదాలు కుపరిస్తూ వచ్చాయి. వాక్యం అంటుంది, ఉపయోగదేవులు ప్లస్ తన ఇంటి వారిని దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా, ఉపయోగదేవులు ఆ క్రమమైన జీవితం ఉంది. ఉభయదేవములో ఆ స్థిరమైన ఏమండి నియమాలు కలిగిన ఆశీర్వాదకరమైన అనుసరించే జీవితం ఉంది. ఆ జీవితము తక్కువ కాలంలో ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చే విధంగా తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవెన్నాళ్ళు క్రైస్తవునిగా జీవించమన్నది దేవుడికి అనవసరం, కానీ వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నీవెన్నాళ్ళు జీవించినా సరే నువ్వు దేవుడి కొరకు సరిగా జీవించావా లేదా, వాక్యానుసారంగా జీవించావా లేదా,
ఈరోజు దేవునికి ఈరోజు నీ మాటలను కూడా కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరం కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజున దేవుడు నీతో నాతో మాట్లాడిన ఈ మంచి మాటలు మన జీవితంలో ఫలించాలని ఒక్కసారి ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. ప్రతి వారు దేవుని సముఖంలో ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. రెండవ సమయాల గ్రంథం 6:11 ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది, వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. గిబియాలో మందసం ఉంది, ఆ మనస్సాన్ని తీసుకుని దావీదు మహారాజు వాద్యముతో నాట్యాలతో సతమందనముతో తాళములతో స్వరమండలములతో అని తీసుకుని వస్తున్నాడు. దావీదు పురానికి మధ్య మార్గ మధ్యానికి మందస్సు వచ్చింది, మనస్సు వాలిపోతూ పడిపోతూ ఉంది. ఒక వ్యక్తి పట్టుకున్నాడు, వెంటనే చెయ్యి చంచుబడిపోయింది. దావీదు భయపడ్డాడు, దేవా నీ మనస్సానికి అంత శక్తి ఉందా, నీ మనస్సానికి అంత ప్రభావం ఉందా నాయనా? అయ్యా మా దేశంలో చాలా మంది మారిన వారు ఉన్నారు, మా దేశంలో చాలా మంది మిమ్మల్ని గౌరవించిన వారు ఉన్నారు. దావీదు పురములో దేవుని మనస్సు లేదని వ్యతిరేకంగా జీవించిన వారు ఉన్నారు, లోకానుసారంగా జీవించిన వారు ఉన్నారు, పాపానికి కట్టుబడి జీవించిన వారు ఉన్నారు. కాబట్టి ప్రభా ఈ సమయంలో మనస్సు మా దేశానికి వస్తే మాకు ప్రమాదమే. మా దేశంలో మనస్సు ఉంటే అనేక మంది హతులు అయిపోతారేమో, నాశనం అయిపోతారేమో, కొట్టివేయబడతారేమో తండ్రి. ఆవిడ దూరమన ఉదయదేవుడు ఏమి ఉంది? ఉదయదేవుడు గౌరవించే వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, దేవుని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడే వ్యక్తి. ఆ ఇంటిలో దావీదు మహారాజు మనస్సాన్ని పెట్టాలి అని అన్నప్పుడు రాజు మాట ఉపదేవుడు కాదనకుండా, అయ్యా మహారాజా మా ఇంటిలో మనస్సాన్ని పెట్టండియ్యా, మా జీవితంలో వచ్చండి అయ్యా, మా కుటుంబంలో మనస్సు పెడతానంటే నేను వద్దంటానా స్వామి, నేను వద్దంటానా మహారాజా అని చెప్పి ఉపదేవుడు మనస్సాన్ని తన ఇంటిలో పెట్టడానికి అనుమతించాడు. 3 అయింది దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 3 దేవుడు ఉపదేవుడు తన ఇంటిని అంతటిని కూడా ఆశీర్వదించాడు. తల్లి నా ప్రియమైన తండ్రి, ఈరోజు యేసును నమ్ముకున్నావు, ఆ మనస్సు అనే క్రీస్తుని అనేక మంది చూసినప్పుడు ఆయన అందరికి ఒకేలా కనిపిస్తున్నాడు, ఆయన అందరికి సమానంగా కనిపిస్తున్నాడు, ఆయన ఆయన ప్రపంచ పురుషుడు, ఆయన ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు పాపము లేని దేవాది దేవుడు. ఆయన ప్రపంచంలో ఆయన రాజులు పరిశోధించారు, గొప్పవారు పరిశోధించారు, పెద్దవారు పరిశోధించారు. ఆయన పరిశోధనలో యేసయ్య తేలిపోయాడు పరిశుద్ధుడు అని, పాపము లేని వాడని తేలిపోయాడు. ఆయన ఆ గొప్ప దేవుని నమ్ముకొని ఎన్నేళ్ళైందో తెలియదు కానీ, ఎన్నాళ్ళైందో తెలియదు కానీ, దేవుని సముఖంలో ప్రార్థించేద్దాం, కన్నీరు కారుద్దాం. యేసయ్య నా ఇంట్లోనికి మీరు వచ్చాడు ప్రభా, ఆ మందస్సులో ఏమున్నాయో నాలో అవన్నీ ఉండనివ్వండి ప్రభా, నిబంధన పలకలు తండ్రి ఆజ్ఞలు నా కుటుంబంలో లేవేమో, అయ్యా శిగురించు ఆహారం కర్ర నాయకత్వాన్ని గౌరవించే మనసు నా జీవితంలో లేదేమో, నాయకులు లోబడే మనసు నా జీవితంలో లేదేమో నాకు ఇవ్వండి ప్రభా. 3 మన్నా పాత్ర కూడా అక్కడ పెట్టబడింది మందస్సులో, మందస్సులో మన్నా పాత్ర పెట్టబడింది. మన్నా పరిశుద్ధంగా ఉంది, మన్నా కొట్టిమేర గుంజుమని తెల్లగా కనిపిస్తూ ఉంది, మన్నా అపూర్వంగానే ఉంది. ఆ మన్నా వాక్యానికి సాదృశ్యం ఏది చెబుతున్నాను, దేవుని వాక్యం ఉందా, వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా జీవించకపోతే ఆశీర్వాదాలు ఏ విధంగా వస్తాయి? ప్రార్థన చేస్తున్నావు జీవించబడటం లేదు, ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు దూరమైపోతూ ఉన్నాయి, ప్రార్థనలు దూరమైపోతూ ఉన్నాయి. ఎవరు ఒక మార్గంలో నీకు రావాల్సిన ఆశీర్వాదాలకు సాతాను అడ్డుకట్టు వేసి నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా వాడు బంధించేస్తున్నాడు. కన్నీరు కార్చు దేవుణ్ణి ప్రభు పాదాలు చెప్తాడు. ఆయన ఈ రోజు నా కుటుంబంలో తండ్రి ఉపయోగం ఏ ఆశీర్వాదాన్ని పొందాడు, ఏ దీవించబడ్డాడు, ఏ దీవుని ప్రభావం ఇంటిలో ఉందో
ప్రతి వారు చేతులు పైకెత్తి అని తమ్ముడు చెప్పి అమ్మ అక్క ప్రతి వారు చేతులు పైకెత్తి అడగండి దేవుడిని గ్లోరీ హల్లెలూయా.